ఏబిఎన్ డెవోషనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి అవతారంబులు తావకీనములు సంఖ్యం దేలేనే గాని మద్భవముల్ లెక్కకు రావు నీదకు జటాబంధంబునందెన్ని ఉన్న వియో కేశములు అన్ని పుట్టువలలోనే చిక్కియున్నాడ తేల్తువటి ఎన్నటికేని నా కథటి నీతోయార్ద్ర శీర్షోదయ నీ కేశశ్యంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తానయ్యా అన్నాడు వ్యోమకేశ్య ఇ నమక మన భగవంతుడు కాపాడిపోతే ఎవడు కాపాడతాడు అందుకే లోనయ్యి చిక్కి ఉన్నాడు పోయినా వ్యోమకేశం నీకు ఇలా హాయిగా విరబోసుకుని ఆనందంగా నాట్యం చేస్తున్నావయ్యా మా పరిస్థితి లాగా చిక్కిపోయి చచ్చిపోతున్నావు అక్కడ ఇందులో మళ్ళీ రాలిపోతున్నాయనే బెంగ ఒకటి రాలిని రాలని ఒక అందులో ఆదు బాధ దానికో వైద్యం ఎన్ని రకాల తెలుస్తూ ఒకటే ఎన్నిటికైనా ఎప్పటికైనా నీ లెక్క తెలుస్తావు వెనక అనుముల అనుముల కృష్ణమూర్తి గారి భజన చెప్పుకున్నాం మనం అని ఎన్ని జన్మలు ఎత్తామో ఎన్ని పాపాలు చేసామో ఎన్ని పుణ్యాలు చేసేవా పుణ్యాల నుంచి పాపాలు చేస్తే మిగిలిన పాపాలు ఎన్నో పాపాల నుంచి పుణ్యాలు తీస్తే మిగిలిన పుణ్యాలు ఎన్నో లేక పాపాలు తీసినో లెక్క తీసుకున్నాం బా అని ఆయన ఒక సవాల్ చూశాడు ఈయన ఇంకోటి ఉంటున్నాడు వినయంగా ఆయన కొంచెం సవాలు చేశారు ఈయన కొంచెం వినయంగా ఉంటున్నారు నువ్వు ఎప్పుడైనా తెలుస్తావా తేల్చే బదులుగా ఒక్కటి చేయమంటున్నారు ఎందుకంటే ఆ మధురాపంతుల వారి ఆ ఆ లోపల లోచూపు చూడండి ఎంత తత్వ దృష్టో మహానుభావుడికి ఆయన జన్మలు ఎత్తిన జన్మలంట శివుడు కేశపాశంలో ఉండే వెంటుకట్టారు అంటే జన్మలన్నీ పవిత్రం అవుతాయి అప్రయత్నంగా ఎలా అవుతాయి నా కథటిని తోయార్ద్ర శీర్షోదయ అది అది మహాకవిత్వం అంటే అది మహాకవి మహాకవిత్వం అంటే అది ఇటువంటి వాళ్ళకి జ్ఞానపీఠం జారిపోయిందని నేను ఎందుకు బాధపడతాను అంటే ఎందుకు ఈ ప్రయోగం ఎవరు చేయగలరండి నేను ఎత్తిన జన్మలు నీ వెంట్రుకలన్నీ ఉన్నాయని ఎవరైనా అనగలరు కానీ నా కథటిని తోయార్ద్ర శీర్షోదయ నీ శీర్షం మీద ఆకాశికంగా ప్రవహిస్తోంది కదా అటువంటి నీకు నమస్కారం అంటే ఏమయ్యా నేను ఎత్తిన జన్మలన్నీ నీ వ్యోమ కేశీల కేశాల్లో భాగంగా వెంట్రుకొల్లా ఉన్నాయి కదా నీనెత్తి మీదే ఆకాశికంగా ఉంది కదా నా జన్మలన్నీ పవిత్రం కాలేదంటే అది నీ లోపమా నా లోపమా అని అడిగాను నమస్కారం ఇప్పుడు శివుడు దిగి రావద్దు రాజమండ్రి మార్కండేశ్వరుడు తిరిగి రావాల్సిందే ఇది మాట్లాడే విధానం శ్య నమ్మక ఇప్పుడు తొమ్మిది వందల నలభై మూడో నమ్మో విమానస్థయ్యి నమ్మక విమాన వ్యవహారం చేస్తారు దేవతలు ఆ దేవతలు అందరూ అమ్మవారి స్వరూపమే అందుకే విమానస్థాయ నమ్మక విమానాల్లో విహరించే దేవతా స్వరూపమైన లలితాదేవికి నమస్కారం విమానం అంటే అర్థం ఏమిటి మానం అంటే కొలత ప్రమాణం మానం మాత మేయం అంటారు మానం అంటే కొలవడం మేయం అంటే కొలవబడే పదార్థం మాత అంటే కొలిచేవాడు దాన్నే ప్రమాణం ప్రమేయం ప్రమాత అని కూడా అంటారు ప్రాజీరుస్తారు అంతకంటే అని విమానం అంటే కొలత లేనిది విగతం మానం అమ్మవారు ఉండేటువంటి స్థానం భగవంతుడు ఉండే స్థానానికి ప్రమాణాలు లేవు హద్దులు లేవు ఎందుకనే మనస్సు మన మనస్సులో ఉంటాడు ఆయన ఈ పుణ్యక్షేత్రం ఉంటే దానికి కొలతలు లెక్కలు ఉన్నాయి ఎంత గొప్ప పుణ్యక్షేత్రమైనా దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉన్నాయి పొలిమేరలు ఉన్నాయి మనస్సుకు బొలిమేర ఉందండి మన మనసుకు బొలిమే ఎక్కడైనా ఉందా లేదు అది ఎక్కడికి పోతుందో తెలియదు ఎక్కడికి వస్తే ఎక్కడ ఎలా విడుతుందో తెలియదు బయటికి మళ్ళీ ఎలా వస్తుందో తెలియదు సుష్మితిలో లేకుండా పోతుంది స్వప్నందేమో శరీరంలో కళ్ళు ముక్కు అన్నీ మూసి కళ్ళు చెవులు అన్నీ మూసుకుని ఏమి వినకుండా పిలుస్తున్నా మనకి తెలియకుండా కళ్ళు మూసుకుని పడుకున్నా సరే అది ఎక్కడెక్కడో ఒక కళ్ళ దానికి ఎవడు ఇచ్చాడు దారి మంచిదా హద్దులు లేనిది ప్రమాణాలు లేనిది మన మనస్సే అమ్మవారు మన మనస్సులో ఉంది అందుకే విమానస్థాయినమ అంతేకాదు ఈ సందర్భంగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నా అసలు విమానంలో వెళ్ళే వాళ్ళకి కింద వస్తువులు ఎలా కనపడతాయనే విషయాన్ని మన పూర్వకవులు ఎప్పుడో రాశారు పదహారో శతాబ్దంలో పుట్టిన మహాకవి భట్టుమూర్తి భూషణుడు విమానాల్లో విహరిస్తున్న దేవతల గురించి వర్ణిస్తూ పద్యాలు చెబుతూ అంటాడు ఆ విమానంలో వెళ్ళే వాళ్ళకి కింద అవి ఎలా కనపడ్డాయట కొండలు అర్చనగండ్లై చెరువులెల్ల అద్దంపు బిళ్ళలై ఏర్లు ముత్తి సరులై అరణ్యంపు గుంపులెల్ల అరులైతో చెప్పడవు నా నారులారా అంటాడు నారులారా ఏదో మహిళా మణులారా అని ఎవరికో చెబుతూ మీరు విమానయానం చేశారు కదా మీకు పైనుంచి చూస్తుంటే కిందవన్నీ ఎలా కనపడ్డాయి అచ్చంగా మనం ఇవాళ ఏ విమానంలోనైనా విదేశాలు పెడుతుంటే కిందకి చూస్తే కిటికీలోంచి ఎలా కనపడతాయో ఊరు వచ్చే ముందు ఎలా కనపడతాయో అలాగే చెప్పాడు నగండ్లై మహాపర్వతాలన్నీ గచ్చగా ఎలా కనబడ్డాయట అచ్చ నగండ్లై చేరు చెరువులు పుబిళ్ళలై నిండు చెరువులెల్లా పుబిళ్ళలై చెరువులు భూమి మీద ఉండే చెరువులని అద్దంబెళ్ళల్లా కనపడ్డాడు అద్దాలు పగిలినప్పుడు కానీ బిళ్ళలు ఏమైనా అలా పెడితే అలా వరుసగా పెడితే అలా ఉంటాయి అలా ఉన్నాడు చెరువులని అద్దంబిళ్ళల్లాగా ఏర్లు ముత్తి ఎంపు చెరువులై ప్రవహించేటటువంటి కింద నదులు గోదావరి లాంటివి కూడా ఏదో ముత్యాలహారాల్లో ఉన్నాడు భూదేవి మేడలు అలా సన్నగా తెల్లగా ప్రవహిస్తూ ఆ అరణ్యంపు గుంపులెల్లా ఆరులై అరణ్యాలన్నీ ఇలా సన్నగా ఏదో వెంట్రుకలు పేరుకున్నట్టుగా కూర్చులా ఉంటాయి కదా సరిగ్గా మన నాభి నుంచి హృదయం వరకు ఉండేటువంటి వెంట్రుకల కూర్పుని ఆరు అంటారు తెలుగులో అచ్చ తెలుగు మాట ఆరు నూగారు అని కూడా అంటారు నూగు నూగుగా ఉంటుంది కాబట్టి మరీ దట్టంగా ఉండదు కాబట్టి నూగ్గా ఉంటుంది కాబట్టి నూగారు అని కూడా అంటారు ఈ నాభి ప్రాంతాన్ని చరిగ్గా ఇక్కడ వరకు పేర్కొంటుంది ఈ జానుడి భాగం అది చాలా నిజానికి ఆ రేఖ ఆధ్యాత్మికంగా కూడా చాలా గొప్పది మనం ప్రయాణం చేసే దారికి అది సంకేతం అందుకని ఆ ఆరులాగా కనిపిస్తున్న ఈ అరణ్యాల గుంపులన్నీ నారులారా ఆరులై తోచబడవను నారులారా అన్నాడు విమానస్థాయినమక తొమ్మిది వందల నలభై నాలుగు నమో వజ్రిణ్యైన వజ్రిణి అంటే వజ్రమును ధరించింది వజ్రాయుధం ధరించిన వాడేవాడు ఇంద్రుడు అంచేది వజ్రాయుధ అయినటువంటి ఇంద్రుడు అమ్మవారి స్వరూపమే పైగా ఇంద్రుడు దేవీ ఉపాసకుల్లో ఒక ప్రధానమైన వ్యక్తి అనే దేవీ ఉపాసన ద్వారానే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నట్టుగా మనకు పురాణాల్లో ఉంది అందుకే దేవీ ఉపాసకుడైన మరొక వ్యక్తి దూర్వాసు ఆయన అవమానించడం వల్లే అష్ట కష్టాలు పడ్డాడు ఒక ఉపాసకుడు మరో ఉపాసకుడిని అవమానించకూడదు వారి ఉపాసన ఏమిటో మనకేం తెలుసు వాడికేం తెలుసు వాడి తలకాయ అనకూడదు వీడి తలకాయ లేచిపోతుంది మరణాటికి అందులో దేవీ ఉపాసకులతో అసలే పెట్టుకోకూడదు వజ్రం ఏనమ్మక వజ్రాయుధ ధారి వజ్రాయుధ ధారి స్వరూపం అంతేకాదు వేదమే జీవితాం స్పష్టంగా మహద్భయం వజ్రముద్యతాం అంటోంది మహద్భయం వజ్రముద్యతాం పరబ్రహ్మ పదార్థాన్ని వజ్రంతో పోల్చింది వేదం అంటే పరబ్రహ్మను నమ్ముకున్న వాడికి వజ్రాయుధ రక్షణ ఉన్నట్టే వాడిని ఎవరూ ఏం చేయలేరు ఏబిఎన్ డెవోషనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి